నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్ కాన్స్ట్రైంట్స్. సో చూద్దామండి ఎస్క్యూఎల్ కాన్స్ట్రైంట్స్ అంటే ఏంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు డీబీఎంఎస్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ డీబీఎంఎస్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్లో ఉంటుందండి, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే మీకు ఇంగ్లీష్లో కావాలనుకోండి డీబీఎంఎస్ అని ఫోల్డర్ ఉంటుందండి, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే నా వీడియో మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో మన మన టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్ కాన్స్ట్రైంట్స్. సో కాన్స్ట్రైంట్స్ అంటే ఏంటంటే రూల్స్ అండి. ఓకే, సో కాన్స్ట్రైంట్స్ ఆర్ రూల్స్. మరి ఎక్కడ అప్లై చేస్తాం అంటే కాన్స్ట్రైంట్స్ ఆర్ రూల్స్ అప్లై టు డాటా కాలమ్ ఆర్ కంప్లీట్ టేబుల్ టు లిమిట్ ద టైప్ ఆఫ్ డాటా దట్ గో ఇన్ టు ద టేబుల్. సో ఇక్కడ ఏమంటున్నాం, ఒక టేబుల్ పైన కానీ లేదా టేబుల్లో ఒక కాలం పైన మనం రూల్స్ అనేది అప్లై చేస్తాం. ఎందుకంటే అందులో ఎంటర్ చేసే డేటా అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి, కన్సిస్టెంట్గా ఉండాలి కాబట్టి మనం ఆ టేబుల్ పైన కానీ లేదా ఆ టేబుల్ పైన ఒక కాలం, టేబుల్లో ఒక కాలం పైన మనం ఈ రూల్స్ అనేవి అప్లై చేస్తాం. ఓకే, సో ఎక్కడ యూజ్ అవుతాయి ఈ రూల్స్ అనేటి అంటే వెన్ యూ ట్రై టు పర్ఫామ్ ఎనీ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఆపరేషన్స్ ఆన్ టేబుల్. ఓకే, సో ఆర్డీబీఎంఎస్ విల్ చెక్ వెదర్ ద డాటా వయలేషన్ ఎనీ ఎగ్జిస్టింగ్ కాన్స్ట్రైంట్స్. సో ఇక్కడ ఏమంటున్నాం, మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు, డిలీట్ చేసేటప్పుడు మరియు అప్డేట్ చేసేటప్పుడు అంటే డిఎంఎల్ కమాండ్స్ పర్ఫామ్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నామా లేదా అనేది ఎవరు చెక్ చేస్తారు, ఆర్డీబీఎంఎస్ చెక్ చేస్తుంది. ఓకే, సో ఏం చెక్ చేస్తుంది, మీరు కరెక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నారా లేకుంటే రూల్స్ అనేది వయలేట్ చేస్తున్నారా లేదా అనేది ఆర్డీబీఎంఎస్ చెక్ చేస్తుంది. సో ఈ కాన్స్ట్రైంట్స్ వే హెల్ప్ తోని చెక్ చేస్తుంది. సో ఒకసారి చూద్దామా ఈ కాన్స్ట్రైంట్స్ అంటే ఏమేమి ఉన్నాయో అంటే, సో ఈ కాన్స్ట్రైంట్లో వచ్చేసి నాట్ నల్ ఉంది, యూనిక్ ఉంది, ప్రైమరీ కీ ఉంది, ఫారిన్ కీ ఉంది, చెక్ ఉంది మరియు డిఫాల్ట్ ఉందండి. సో వన్ బై వన్గా చూద్దామా. ఫస్ట్ నాట్ నల్. నాట్ నల్ అంటే, నల్ అంటే ఎంటీ అండి. నాట్ నల్ అంటే ఎంటీగా ఉండకపోవడాన్ని మనం నాట్ నల్ అంటాం. ఓకే, సో మనకి ఇక్కడ ఏమర్థమైంది, మనకు నాట్ నల్ అంటే ఏంటి, ఇక్కడ ఎంటీ అనేది ఉండద్దు. మరి దేనిపైన అప్లై చేస్తామంటే నాట్ నల్ అంటే, చూడండి నాట్ నల్ కాన్స్టెంట్ ఇన్ ఏ కాలమ్ మీన్స్ దట్ ద కాలమ్ కెనాట్ స్టోర్ నల్ వాల్యూ. సో ఒక కాలమ్ పైన అప్లై చేస్తున్నాం. సో ఆ కాలం అనేది ఎంటీగా ఉండద్దు, ఉంటే అది యాక్సెప్ట్ చేయదు, దీన్ని మనం నాట్ నల్ కాన్స్ట్రైంట్ అంటాం. ఓకే, సో నాట్ నల్ అనేది రూల్ ఇక్కడ. ఓకే, సో చూడండి మనం ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ క్రియేట్ టేబుల్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, సో డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ కోడ్. సో నేను ఇక్కడ మూడు కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాను. కాకపోతే మూడో కాలం డిపార్ట్మెంట్ కోడ్ పైన నాట్ నల్ అని అప్లై చేశాను. ఓకే, సో డిపార్ట్మెంట్ కోడ్ పైన నేను ఏం అప్లై చేశాను, నాట్ నల్. అంటే ఈ కాలం డిపార్ట్మెంట్ కోడ్ కాలం అనేది ఎంటీగా ఉండద్దు అని చూడండి. సో ఇప్పుడు మనకు ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయండి. సో ఒక ఎంటీ టేబుల్ క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయాలి కదా వాల్యూ. సో మనం ఏమనుకున్నాం, ఈ కాన్స్ట్రైంట్స్ అనేవి దేనిపైన అప్లై అవుతాయి, డిఎంఎల్ కమాండ్సే కదా. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు చూద్దాం ఎలా అప్లై అవుతుందో ఈ రూల్స్ అనేవి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ వాల్యూస్, ఓకే, డిపార్ట్మెంట్ వాల్యూస్ అని క్లిక్ చేసి 101 అనేది డిపార్ట్మెంట్ నెంబర్, సేల్స్ అనేది డిపార్ట్మెంట్ నేమ్, నల్ అనేది డిపార్ట్మెంట్ కోడ్కి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదు అంటే మనం మళ్ళీ రూల్స్ వయలేట్ చేస్తాం. ఏం రూల్ వయలేట్ చేసాం చూడండి, ఎర్రర్ చూపించింది. ఎక్కడ ఎర్రర్ చూపించింది అంటే నల్ అనే దగ్గర ఎర్రర్ చూపించింది. ఏమంటుంది, కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ సిస్టమ్ అనేది మన యూజర్ నేమ్, డిపార్ట్మెంట్ అనేది టేబుల్, డిపార్ట్మెంట్ కోడ్ అనేది కాలం. సో సిస్టమ్ అనే యూజర్, డిపార్ట్మెంట్ అనే టేబుల్, డిపార్ట్మెంట్ కోడ్ కాలంలో మీరు ఏం చేస్తున్నారు, నల్ అనే వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నారు. కాకపోతే డిపార్ట్మెంట్ కోడ్ అనేది నాట్ నల్, సో మీరు ఎంటీ వాల్యూస్ ఇన్సర్ట్ చేయరాదు అంటుంది. రైట్, సో ఇలా నాట్ నల్ కాన్స్టెంట్ ఏం చేస్తుందంటే ఎంటీ వాల్యూ, కాలంలో ఎంటీ వాల్యూ ఇన్సర్ట్ చేయకుండా ఆపుతుంది. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, ఓకే, సో ఒక నోట్ ఉంది చూడండి, హియర్ డిపార్ట్మెంట్ కోడ్ కాలమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ టేబుల్ ఓంట్ అలౌ నల్ వాల్యూస్. రైట్, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూనిక్. యూనిక్ అంటే ఏం చేస్తుందంటే డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు, అంటే యూనిక్గా ఉండాలి వాల్యూస్ అనేది. చూడండి, ద యూనిక్ కాన్స్టెంట్ ఇన్ ఏ కాలమ్ దట్ మీన్స్ కాలమ్ మస్ట్ హ్యావ్ యూనిక్ వాల్యూస్. సో కాలమ్ వాల్యూస్ ఎలా ఉండాలి, యూనిక్గా ఉండాలి. సో చూడండి ఇప్పుడు నేను క్రియేట్ టేబుల్, ఎప్పుడన్నా మనం కాన్స్టెంట్ అనేది క్రియేట్ టేబుల్లో చేస్తాం కదా. రైట్, సో ఈసారి నేను ఏం చేశాను, డిపార్ట్మెంట్ నేమ్కి తీసుకున్నాను. చూడండి, క్రియేట్ టేబుల్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, సో డిపార్ట్మెంట్ నేమ్ యూనిక్. చూడండి డిపార్ట్మెంట్ నేమ్ పక్కకి యూనిక్ అని రాసుకున్నాను, వేర్ కేర్ 15 యూనిక్. ఓకే, రైట్, సో డిపార్ట్మెంట్ ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది చూడండి, ఎంటీ టేబుల్. రైట్, ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ అనేది 10, డిపార్ట్మెంట్ ఐడి అనేది 10. ఓకే, డిపార్ట్మెంట్ ఐడి కాదండి ఇక్కడ, డిపార్ట్మెంట్ నేమ్. ఓకే,
సో డిపార్ట్మెంట్ నంబర్లోకి నేను 10, డిపార్ట్మెంట్ నేమ్లోకి సేల్స్, డిపార్ట్మెంట్ కోడ్లోకి DE10 అని ఎంటర్ చేస్తాను. ఓకే, సో ఎప్పుడైతే నేను ఎంటర్ చేస్తానో అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, చూడండి, రో క్రియేటెడ్. ఓకే, సో అంటే ఏమర్థమైంది, ఇక్కడ మనం ఏ రూల్స్ వయలేట్ చేయలేదు. ఓకే, సో అందుకోసమే యాక్సెప్ట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఈసారి ఏం చేశాను, డిపార్ట్మెంట్ నెంబర్ 20 అని ఇస్తున్నాను, సేల్స్ అనేది, సారీ, డిపార్ట్మెంట్ నేమ్ అనేది మళ్ళీ సేల్స్ ఇస్తున్నాను. ఓకే, మనం ఇక్కడ ఏమన్నాం, డిపార్ట్మెంట్ నేమ్ అనేది యూనిక్ అన్నాం కదా, సో అలాగే డిపార్ట్మెంట్ కోడ్ అనేది DE20 అని ఇస్తున్నాను. సో ఇక్కడ మరి యాక్సెప్ట్ చేస్తుందంటే చేయదు, చూడండి, ఎర్రర్ వచ్చింది. మళ్ళీ ఏమని వచ్చింది ఎర్రర్ అంటే, యూనిక్ కాన్స్ట్రెయింట్ వయలేషన్ అంటే, మీకు ఇక డిపార్ట్మెంట్ నేమ్ అనేది మీరు ఏమిచ్చారు, డిపార్ట్మెంట్ నేమ్ అనేది మీరు యూనిక్ అని ఇచ్చారు. సో మరి మళ్ళీ డూప్లికేట్ వాల్యూ ఎంటర్ చేస్తూ అది యాక్సెప్ట్ చేస్తుంది అంటే చేయదు, రైట్? సో యూనిక్ కాన్స్ట్రెయింట్ ఏం చేస్తుంది, కాలంలో డూప్లికేట్ వాల్యూని యాక్సెప్ట్ చేయనియదు, రైట్? ఓకే, సో హియర్ ద వాల్యూ ఆఫ్ డిపార్ట్మెంట్ నేమ్ కాలం మస్ట్ బి యూనిక్, రైట్? సో నెక్స్ట్ ప్రైమరీకి, ప్రైమరీకి ఏంటంటే రెండు ఏంటి, యూనిక్ మరియు నాట్ నల్, అంటే డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్ చేయరాదు మరియు ఎంటీ కూడా ఉంచరాదు ఆ కాలంని, రైట్? ఓకే, సో ప్రైమరీకి కాన్స్టెంట్ ఈ సింపుల్ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్ కాన్స్టెంట్, ఇట్ మీన్స్ దట్ ద కాలం వాల్యూ ఇన్ ఈస్ యూస్ టు యూనిక్లీ ఐడెంటిఫై ద రో. ఓకే, సో రోని యూనిక్లీ ఐడెంటిఫై చేస్తాం కాబట్టి దాన్ని ఎంటీ ఉంచరాదు మనం, అలాగే డూప్లికేట్ కూడా ఉంచరాదు, రైట్? సో ఇక్కడ చూడండి, క్రియేట్ చేసేటప్పుడే నేను ప్రైమరీకి అని ఇచ్చాను, డిపార్ట్మెంట్ నెంబర్ ప్రైమరీకి అని ఇచ్చాను. ఓకే, సో డిపార్ట్మెంట్ నెంబర్ ప్రైమరీకి ఇచ్చినప్పుడు ఒక టేబుల్, ఎంటీ టేబుల్ క్రియేట్ అయింది, రైట్? సో మనం ఒక వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నాం, చూడండి, ఇక్కడ ఎక్కడ వయలేట్ చేయట్లేదు, చూడండి, వాల్యూ 10 అన్నాం కాబట్టి 10 అనేది ఇక్కడ ఎంటీ కాదు లేదా డూప్లికేట్ కాదు కాబట్టి 10 యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది, ఒక రో అనేది క్రియేట్ అయింది, చూడండి. నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకోసారి ఇన్సర్ట్ చేస్తున్నాను, ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈసారి మార్కెటింగ్ 10 చూడండి, ఈసారి ఏం చేశాను, డిపార్ట్మెంట్ నెంబర్, సో ప్రైమరీకి దేనిపైన అప్లై చేశాను, డిపార్ట్మెంట్ నెంబర్ కదా, సో డిపార్ట్మెంట్ నెంబర్ మళ్ళీ నేను 10 ఇస్తున్నాను. సో అది యాక్సెప్ట్ చేస్తుంది అంటే చేయదు, చూడండి, ఎర్ర చూపిస్తుంది, మళ్ళీ యూనిక్ కాన్స్టెంట్ వయలేషన్, రైట్? నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి ఇంటర్ చేసేటప్పుడు నల్ అని ఇంటర్ చేసి చూద్దామా. ఓకే, నేను నల్ అని ఎంటర్ చేసి చూస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూద్దాం. ఓకే, చూడండి, మళ్ళీ ఎర్రర్ చూపించింది, ఏమంటుంది, కెనాట్ ఇన్సర్ట్ నల్. ఓకే, సో ఏంది ఇక్కడ ప్రాబ్లం అంటే, సిస్టంలో డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ నంబర్, చూడండి, డిపార్ట్మెంట్ నంబర్ అనేది నల్ ఉండదు, కెనాట్ ఇన్సర్ట్ నల్. సో ఇంతకుముందు వచ్చిన 2 ఎర్రర్స్ ఇక్కడ వస్తున్నాయి ప్రైమరీకీలో. ఓకే, సో ప్రైమరీకీ అంటే ఏంది, కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్, అంటే ఆ కాలంలో మీరు ఎంటీ ఉంచినా కానీ యాక్సెప్ట్ చేయదు లేదా డూప్లికేట్ వాల్యూ ఎంటర్ చేసినా యాక్సెప్ట్ చేయదు, రైట్? సో హియర్ ద వాల్యూ ఆఫ్ డిపార్ట్మెంట్ నంబర్ కాలమ్ ఈస్ యూనిక్లీ ఐడెంటిఫై ఫర్ ఎ రో, సిమిలర్లీ ఇట్ కెనాట్ స్టోర్ నల్ వాల్యూ అండ్ మస్ట్ బీ యూనిక్. సో నల్ వాల్యూ యాక్సెప్ట్ చేయదు, ఇంకోటి ఏంది, అది యూనిక్ అయి ఉండాలి లేదా డూప్లికేట్ వాల్యూ యాక్సెప్ట్ చేయదు, అలా కూడా చెప్పవచ్చు మనం. ఓకే, రైట్. నెక్స్ట్ ఫారిన్కి, ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుంది. సో చూడండి, ఫారిన్కి అంటే ఏంటంటే, ఇక్కడ సెకండరీ టేబుల్ పైన మనం ఒక రూల్ అప్లై చేస్తాం. ఓకే, ప్రైమరీ టేబుల్ని కనెక్ట్ చేస్తూ సెకండరీ టేబుల్ పైన రూల్ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చెప్తాను సింపుల్గా, ఒక ఫారిన్ కీ రిఫర్స్ ఇన్ సమ్ డేటాబేస్ కాన్స్టెంట్ ఇన్ ఏ కాలమ్ ఈజ్ యూస్ టు రిఫర్ టు ఏ రికార్డ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ అనదర్ టేబుల్. సో ఇక్కడ ఏమంటున్నామంటే, ఇక ఒక డిపార్ట్మెంట్ టేబుల్ ఉందండి, ఓకే, ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. ఓకే, సో ఇంకొక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఎంప్లాయీ టేబుల్. ఓకే, సో ఎంప్లాయీ టేబుల్ని డిపార్ట్మెంట్ టేబుల్ని రెండింటినీ కలపాలనుకుంటున్నాం. సో ఈ కలిపేటప్పుడు మనకు యూజ్ అయ్యేది ఫారిన్ కీ. సో గుర్తుపెట్టుకోండి, రెండు టేబుల్లో కలపాలంటే వాటికి ఒక కామన్ కాలం అనేది ఉండాలి, రైట్? సో కామన్ కాలం ఉండాలి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ అనుకోండి, ఎంప్లాయీ టేబుల్లో చూడండి డిపార్ట్మెంట్ నెంబర్ అనేది కామన్, డిపార్ట్మెంట్ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ మరియు డిపార్ట్మెంట్ టేబుల్, ఇది డిపార్ట్మెంట్ టేబుల్ అండి, డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్, ఇవి రెండు కామన్ ఉన్నాయి కాబట్టి, సో ఈ రెండు టేబుల్స్ని జాయిన్ చేయడానికి ఒక కామన్ కాలం అనేది మ్యాండేటరీ. సో మరి దీనికి, మరి ఎప్పుడైతే మనం జాయిన్ చేస్తున్నామో మనకి డేటా అనేది సేమ్ ఉండాలి కదా. సో డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ మరియు ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ సేమ్ ఉండాలి కదా. సో సేమ్ ఉండడానికి మనం ఏం చేస్తాం, ఏదో ఒక దాంట్లో రూల్ అప్లై చేయాలి. ఓకే, సో ఇది ప్రైమరీ టేబుల్ కాబట్టి, ఇప్పుడు డిపార్ట్మెంట్ అనేది ప్రైమరీ టేబుల్. ఓకే, సో ఇందులో డిపార్ట్మెంట్స్ ఉన్నవి కాబట్టి ఇందులో ఉన్న వాల్యూసే ఇందులో ఎంటర్ చేయాలి, లేకుంటే ఎంటర్ చేయాలి. మనం రూల్ ఏంటి అంటే, ఇక్కడ 10, 20, 30 ఉంది కదా, సో ఇక్కడ 10 ఎంటర్ చేయొచ్చు, 20 ఎంటర్ చేయొచ్చు, 30 ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ లేనిది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ 50 లేదు కానీ నువ్వు ఎంటర్ చేయడానికి ట్రై చేస్తే ఏం లాభం, వేస్ట్ కదా. సో ఇక్కడ రూల్ ఏంటి అంటే,
ఇక్కడ లేని డేటా అంటే ప్రైమరీ టేబుల్లో లేని డేటాని నువ్వు సెకండరీ టేబుల్లో ఎంటర్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫారిన్కి ఏం చేస్తున్నాం అంటే డిపార్ట్మెంట్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నంబర్ని డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ని కలుపుతుంది, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడ రిఫర్ చేస్తుంది. ఓకే, సింపుల్గా చెప్తానండి, చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ, సో ఆల్రెడీ నేను డిపార్ట్మెంట్ టేబుల్ క్రియేట్ చేసేసాను. సో ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం మనం ఫారిన్ కీ యూజ్ చేస్తాం. సో ఎలా అంటే చూడండి, ఈ నెంబర్ ఈ నేమ్ ఎంటర్ చేశాం కదా, డిపార్ట్మెంట్ నెంబర్ చెప్పేటప్పుడు ఏమంటున్నామంటే ఇది రిఫరెన్స్. దేనికి రిఫరెన్స్? డిపార్ట్మెంట్ అనే టేబుల్ చూడండి, డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ నెంబర్ అనే కాలంలో కాలంకి రిఫర్ చేస్తున్నాం, అంటే ఇది ఇక్కడికి కనెక్ట్ చేస్తున్నాం అన్నట్టు, రైట్? సో ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇందులో లేని వాల్యూస్ ఇందులో యాక్సెప్ట్ చేయదు. ఫారిన్ కీ రూల్ ప్రకారం ఏంటంటే ప్రైమరీ టేబుల్లో లేని వాల్యూస్ని సెకండరీ టేబుల్లో ఆ కాలంలో ఎంటర్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూ 101 అజయ్ 50 అని ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ 50 డిపార్ట్మెంట్ ఉందా? లేదు కదా. సో డిపార్ట్మెంట్ లేని దాన్ని నువ్వు ఎంటర్ చేసావు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది చూడండి, ఎర్రర్ చూపిస్తుంది, ఇంటిగ్రిటీ కాన్స్టెంట్ వయోలేటెడ్ పేరెంట్ కీ ఫౌండ్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నామంటే ఇక్కడైతే పేరెంట్ టేబుల్ అనొచ్చు మనం, ఓకే, సో లేదా ప్రైమరీ టేబుల్. సో ఈ పేరెంట్ టేబుల్లో లేని డేటాని నువ్వు ఈ చైల్డ్ టేబుల్లో ఎంటర్ చేస్తే అది యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు కదా. నువ్వు 50 అని ఎంటర్ చేస్తున్నావు, ఆ 50 అనే డిపార్ట్మెంటే లేనప్పుడు ఆ డిపార్ట్మెంట్ అది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? చేయదు కదా. సో ఈ ఫారిన్ కీ ఏం చేస్తుందంటే చూడండి, ఫారిన్ కీ అంటే ఏంటంటే ఒకటి రెండు టేబుల్ల మధ్యలో ఒక కామన్ కాలం ఉంటుంది, ఆ కాలంని మనం ఫారిన్ కీగా సెలెక్ట్ చేస్తాం. సో అందులో ఒక టేబుల్లో మాత్రం అది ఫారిన్ కీ, ఇంకో టేబుల్లో అది ప్రైమరీ కీ ఉంటుంది. ఓకే, సో డిపార్ట్మెంట్ టేబుల్లో అది ప్రైమరీ కీ, సో ఈ టేబుల్ వచ్చేసి ఫారిన్ కీ. ఓకే, సో దీని రూల్ ఏంటంటే ఏదైతే ప్రైమరీ టేబుల్లో లేదా పేరెంట్ టేబుల్లో లేని డేటాని ఇక్కడ ఎంటర్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ 10, 20, 30 తప్ప వేరే ఏ వాల్యూస్ ఎంటర్ చేసినా అది యాక్సెప్ట్ చేయదు. సో అర్థమైంది కదండి ఫారిన్ కీ అంటే, రైట్? నెక్స్ట్ చెక్ కాన్స్టెంట్. చెక్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఒక కాలంకి మనం ఏదైనా కండిషన్ ఇవ్వడాన్ని మనం చెక్ కాన్స్టెంట్ అంటాం. ఓకే, చెక్ కాన్స్టెంట్ చెక్స్ ద కండిషన్ బిఫోర్ అలవింగ్ వాల్యూ ఇన్ టు ద టేబుల్. ఓకే, సో మనం ఒక కాలంకి ఒక కండిషన్ ఇస్తాం. ఎలా ఇస్తామంటే చెక్ కాన్స్టెంట్ పెట్టి ఇస్తాం. సో చెక్ కాన్స్టెంట్ ఏం చేస్తుంది, ఆ కండిషన్ వయోలేట్ చేయకుండా డేటాని ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ వయోలేట్ చేసిన అనుకో యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఎంప్లాయీస్కి మినిమం పాలసీ ఏంటంటే మినిమం 10,000 వాళ్ళ శాలరీ. ఓకే, సో కొత్తగా ఎవరైనా రిక్రూట్ చేసుకున్నాం, ఓకే, సో వాళ్ళని ఇన్సర్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు మినిమం శాలరీ 10,000 ఉండాలి, లేకుంటే ఆ టేబుల్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇది మన రూల్. ఓకే, సో నేనేం చేశాను చూడండి, క్రియేట్ టేబుల్ ఈఎంపీ ఈ ఎంప్లాయీ నెంబర్ ఈ నేమ్ శాలరీలో కండిషన్ ఇచ్చాను చూడండి, చెక్ శాలరీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10,000 అని ఉండాలి, లేకుంటే దానికన్నా ఎక్కువ అని ఉండాలి, కానీ తక్కువ ఉంటే ఆ ఎంప్లాయీస్కి అంతకన్నా తక్కువ ఇవ్వద్దు. ఓకే, అది పాలసీ కాదు. ఓకే, సో సపోజ్ ఒక ఇప్పుడు నా ఏమైందంటే ఒక ఎంటీ టేబుల్ క్రియేట్ చేశాం కదా, సో దీనిలో ఇన్సర్ట్ చేయడానికి వాల్యూని ట్రై చేస్తారు. సో ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్, ఎంప్లాయీ నెంబర్ ఏమో 101, ఎంప్లాయీ నేమ్ ఏమో అజయ్, ఎంప్లాయీ శాలరీ ఏమో 9,000. మరి 9,000 ఇస్తే యాక్సెప్ట్ చేస్తుందా? మనం ఆల్రెడీ కండిషన్ ఇచ్చాం శాలరీ పైన, 10,000 కన్నా తక్కువ ఇస్తే యాక్సెప్ట్ చేయదని చూడండి ఏమంటుంది, చెక్ కాన్స్టెంట్ వయోలేటెడ్ అంటే 9,000 కన్నా తక్కువ ఇస్తే యాక్సెప్ట్ చేయదు, నువ్వు 10,000 ఇవ్వు లేకుంటే ఎక్కువ ఇవ్వు, రైట్? సో ఇలా చెక్ కాన్స్టెంట్ అనేది ఏం చేస్తుంది, యు ద వాల్యూ ఆఫ్ శాలరీ కాలమ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000, ఇఫ్ నాట్ ద ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ రిజల్ట్ ఈజ్ అన్ ఎర్రర్. ఓకే, సో అది ఇవ్వకుంటే మాత్రం అది యాక్సెప్ట్ చేయదు, రైట్? ఇది చెక్ కాన్స్టెంట్, రైట్? నెక్స్ట్ డిఫాల్ట్ కాన్స్టెంట్ అంటే ఏంటి మరి అంటే, డిఫాల్ట్ కాన్స్టెంట్ ఈజ్ యూస్ టు సెట్ ద డిఫాల్ట్ వాల్యూస్ ఇఫ్ వీ ట్రై టు స్టోర్ నల్ ఇన్ ఏ కాలమ్. సో ఒకవేళ మీరు ఏదైనా డేటాని ఎంటర్ చేయలేదనుకోండి, బై డిఫాల్ట్ వాల్యూ అదే తీసుకుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఈ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ నేమ్కి నేను డిఫాల్ట్ ఎన్ఏ అని ఇచ్చాను, అంటే నాట్ అవైలబుల్. ఓకే, ఒకవేళ డేటా ఎవరు ఎంటర్ చేయాలనుకోండి, ఎంటీ ఉంటే బాగుంటుంది కదా, సో నాట్ అవైలబుల్ అని పెడతాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక టేబుల్ ఎంటీ టేబుల్ తీసుకున్నాను. ఓకే, సో ఒక ఎంటీ టేబుల్ క్రియేట్ చేశాను, క్రియేట్ చేసినాక ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్ 101 అజయ్ 20,000 అన్నా. ఓకే, సో ఇక్కడ 101 అజయ్ 20,000 అని తీసుకున్నాను కదా, రైట్? యాక్సెప్ట్ చేశాను. నెక్స్ట్ టైం ఎంటర్ చేసేటప్పుడు చూడండి, 102 నల్ అని ఎంటర్ చేశాను, అంటే పేరు ఇవ్వట్లేదు, 25,000 అయినా అది యాక్సెప్ట్ చేసింది. ఓకే, ఇక్కడ మనం నాట్ నల్ రాయలేదు లేదా ఇంకేమైనా రాయలేదు కాబట్టి, ప్రైమరీకి రాయలేదు కాబట్టి యాక్సెప్ట్ చేసింది. చేసింది మరి నల్ అని అంటే ఎంటీగా పెడితే, బ్లాంక్ పెడితే బాగుండదు కదా. సో ఎన్ఏ అంటే ఎప్పుడైతే మీరు నల్ వాల్యూ ఎంటర్ చేస్తారో లేదా ఈ వాల్యూ ఎంటర్ చేయదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే బై డిఫాల్ట్ నాట్ అప్లై. ఓకే, నాట్ అప్లైడ్ అనేది ఉంది.
ఓకే ఆర్ నాట్ ఎన్ఏ అని పెట్టుకుంటాం. ఓకే రైట్, సో ఇక్కడ ఏం చేస్తాం, ఎంటీగా కనిపించే బదులు ఎన్ఏ అని కనిపిస్తే బాగుంటుంది కానీ ఎన్ఏ మీద రైట్. సో ఇలా డిఫాల్ట్ కన్స్ట్రక్ట్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైనా కాలంకి ఎవరైనా డేటా ఎంటర్ చేయకుంటే డిఫాల్ట్గా ఏదైనా వాల్యూ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు రైట్. సో అర్థమైంది కదండి రైట్. సో ఇయర్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ఈ నేమ్ ఈజ్ ఎన్ఏ. ఇఫ్ వీ ట్రై టు స్టోర్ నల్ వాల్యూ ఇన్ ద ఈ నేమ్ వాల్యూ విల్ బి ఎన్ఏ. సో ఎవరన్నా నల్ వాల్యూ ఎంటర్ చేయడానికి ట్రై చేసేటప్పుడు ఎన్ఏ అని చూపిస్తుంది నల్ వాల్యూ బదు రైట్. సో మళ్ళీ ఒకసారి చూద్దామా ఎస్క్యూఎల్ కాన్స్టెంట్స్ అంటే. సో ఫస్ట్ నాట్ నల్ అంటే ఏంది, ఎంటీగా ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ మీరు నాట్ నల్ ఇచ్చామనుకోండి కాలంకి అది ఎంటీగా ఉంటే యాక్సెప్ట్ చేయదు. యూనిక్ అంటే డూప్లికేట్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయదు. ప్రైమరీకి అంటే రెండు, యూనిక్ మరియు నల్. ఫారెన్కి అంటే రెండు టేబుల్లు కనెక్ట్ చేసేది ఫారెన్కి అండి. ఓకే, సో ప్రైమరీ టేబుల్కి ప్రైమరీ టేబుల్ అది ప్రైమరీకి ఉంటుంది, సెకండరీ టేబుల్ అది ఫారెన్కి ఉంటుంది. సో ఫారెన్కి రూల్స్ ఏంటి అంటే ప్రైమరీ టేబుల్లో లేని ప్రైమరీ టేబుల్లో ఉన్న ప్రైమరీ కాలం సారీ ప్రైమరీకి కాలంలో లేని వాల్యూని సెకండరీ టేబుల్లో ఎంటర్ చేసామనుకోండి యాక్సెప్ట్ చేయదు. ఇందాక మనం చూసాం కదా డిపార్ట్మెంట్ నంబర్ 50 అన్నాం. 50 అనేది ప్రైమరీ టేబుల్లో లేదు కాబట్టి ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయదు రైట్. ఓకే, చెక్ కన్స్ట్రెయిన్ అంటే మనం ఒక కాలంకి ఒక కండిషన్ ఇచ్చామనుకోండి అది వయలేట్ చేస్తే అది ఒప్పుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కన్నా తక్కువ శాలరీ ఇస్తే ఎక్కువ శాలరీ ఇస్తే ఒప్పుకుంటుంది, తక్కువ శాలరీ ఇస్తే ఒప్పుకోదు రైట్. డిఫాల్ట్ వాల్యూ అంటే ఒకవేళ మీరు నల్ వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి చూశారనుకోండి ఎక్కడన్నా అక్కడ నల్ వాల్యూ బదులు ఇంకేదన్నా కనిపించేటట్టు పెట్టడాన్ని మనం డిఫాల్ట్ అంటాం రైట్. సో చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.